మాటల్లోనే కాదు చేతల్లోనూ జనహితమే. నడుములోతు నీళ్లలో వరద బాధితులకి మహావంశీ ఆపన్న హస్తం. వంశీ గారు నమస్తే అండి. నమస్కారం రాజుగారు. యా వంశీ గారు, మొత్తానికి ఈరోజు మీరు సింగనార్లో పర్యటించారు, దగ్గరగా అంటే ఇక్కడ దాకానే ఉంది, ఇంకా పైకి కూడా వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తున్నది. మొత్తానికి అక్కడ ఉన్న ఏదైతే నిరాశ్రయులకు మాత్రం మొత్తానికి ఒక ఆహారం కానీ వాళ్ళకి ఏం కావాలో అన్ని సహాయం అందించారు. నెక్స్ట్ ఒక మొత్తం కమ్యూనికేషన్ గవర్నమెంట్కి వెళ్ళి కమ్యూనికేషన్ ఇచ్చారు వంశీ గారు. రాజుగారు, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉన్నది. ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా 11,50,000 క్యూసెక్ల నీళ్లు పయనించి రావటం జరిగింది. 11,50,000 క్యూబిక్ మిల్లీమీటర్ నీళ్ళు అంటే దానికి సంబంధించి దాదాపు ఇప్పటి వరకు అంత నీటిని కృష్ణమ్మ ఇప్పటి వరకు చూడలేదు. కానీ అంత నీటిని ప్రస్తుతం కృష్ణమ్మ దాటి సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడైతే బుడమేరు ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా పొంగి పొరులుతూ ఉంది. దాదాపు 2 లక్షల మందికి పైగా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 48 గంటలుగా వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, ఆకలి కేకలు పెడుతూ ఉన్నారు, ఆహారం కోసం అలమటిస్తున్నారు, కనీసం మంచినీళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు అందులో ఇప్పటి వరకు 70-80% వరకు రిస్క్ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ప్రభుత్వం తక్షణం వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు చేపడుతూ వచ్చాయి. ఇంకా కూడా ఇంకా 20-30% వరకు ఇంకా కూడా వాళ్ళందరికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు అందించేటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అసలు మనం గ్రౌండ్లో చూసినటువంటి పరిస్థితి చూసినట్లయితే ఎక్కడైతే విజయవాడ సింగనగర్కి బుడమేరుకి ఇటువైపు, బుడమేరుకి అటువైపు, విజయవాడకి ఇటువైపు ఉన్నటువంటి కృష్ణమ్మ ఈ ప్రాంతం మొత్తం కూడా టౌన్ వరకు ఎక్కడా ఇబ్బంది లేదు, ఎక్కడా కూడా ఈ వాటర్, ఈ వరద ప్రవాహం కనిపించలేదు. కానీ ఎక్కడైతే బుడమేరు దాటి బుడమేరుకి అవతల వైపు ఉన్నటువంటి సింగనగర్లో ఉన్నటువంటి 17 డివిజన్లు ఉంటాయి, కండ్రికా కానీ లేదా ఇట్లాంటివన్నీ కూడా పైపుల లైన్ కానీ, ఎన్టీఆర్ కాలనీ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, పాపగ్రామపేట కానీ, ఇట్లా 17 ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం జలదిగ్బంధంలో ఉన్నాయి. ఏదైతే 5 ఫ్లోర్లు బిల్డింగ్ ఉంటే ఒక ఫ్లోర్ వరకు, అంటే గ్రౌండ్ ఫ్లోర్ నిండిపోయి 1st ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు వాళ్ళందరూ కూడా కింద నుంచి పైకి వెళ్ళిపోయి 2nd, 3rd, 4th ఫ్లోర్లో నుంచొని అక్కడ వాళ్ళందరూ కూడా ఆకారాలు చేస్తున్నారు. కనీసం వాటర్ ప్యాకెట్లు పంపించండి, మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి, తక్షణం మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తరలించండి, మాకు భయంగా ఉంది, ఆందోళనగా ఉందనేటువంటి వాళ్ళ కేకలు, వాళ్ళ ఆర్తనాదాలు విన్నప్పుడు మన హృదయాలు చలించిపోయినటువంటి పరిస్థితి. నేను ఏదైతే ఎన్డీఆర్ బృందంతో కలిసి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ సన్నివేశాలు చూస్తే కొంత ఆందోళన కలిగినటువంటి పరిస్థితి. ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము ఎలా బయటకు వెళ్ళాలి, మా పరిస్థితి ఏంటనేది వాళ్ళ ఆందోళన కనిపిస్తుంది. 70-80 సంవత్సరాలున్నటువంటి వృద్ధులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి మరింత ఆందోళన ఉంది. మేము రాకపోయినా పర్వాలేదు, మా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళండి మీ బోట్లో, వాళ్ళని వరకు ఎక్కించుకెళ్ళండి అని అడుగుతున్నటువంటి పరిస్థితి చూసినప్పుడు హృదయ విదారకంగా అనిపించింది. అలా కొంతమంది పిల్లల్ని తీసుకొని రావాలంటే ఒకరిని తీసుకొస్తే మళ్ళీ ఇంకొకరు అట్లా అక్కడ ఇటువంటి ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. మరి ఆ రకమైనటువంటి పరిస్థితులు మొత్తం కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. అటువంటి చాలా భయానకమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంటే దాదాపు 70-80% వరకు రిస్క్ టీమ్స్ వెళ్ళగలిగినాయి, బయటికి లిఫ్ట్ చేస్తూ ఉన్నాయి. ఇంకా 20-30% వరకు వాళ్ళందరికీ కూడా ఇంకా సరైనటువంటి సౌకర్యాలు అందాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఎక్కడైతే మనం కృష్ణా రివర్ ముందు నుంచి ఉన్నాం, కృష్ణా దగ్గర మనం చూసినట్లయితే ఆ లాస్ట్ ఎక్కడైతే 67, 68, 69, 70 ఈ 4 గేట్లు కూడా ప్రస్తుతం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయి. ఆ 4 గేట్లకు సంబంధించినటువంటి అక్కడ ఏదైతే పైన ఉన్నటువంటి పడవ బోట్లు, శాండ్ తీసుకెళ్లేటువంటి బోట్లు అక్కడ రావటం, అవి గేట్లను గుద్దుకోవడంతో ఆ గేట్లు 4 గేట్లు కూడా డ్యామేజ్ అయిపోయాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి వాటిని చూసి దానికి తక్షణం ఏం చేయాలనే దాని మీద రివ్యూ చేస్తున్న విజువల్స్ని కానీ కొద్దిసేపటి క్రితం ఆయన అక్కడికి వెళ్ళి చూసిన దాన్ని కానీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ 4 గేట్ల పరిస్థితి ఏంటంటే అందుట్లో ఒక గేటు పూర్తిగా ఇరిగిపోయి బయటకు వచ్చేసింది, మరొక గేటు అక్కడే దెబ్బతిని పక్కకు వంగిపోయినటువంటి పరిస్థితి ఉంది, మరొక గేటు స్వల్పంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ బోట్స్ కూడా అక్కడి నుంచి ఎటు మూగాలేక ఆ బోట్స్ కూడా అక్కడే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కొంత పిల్లర్స్, ఏదైతే గేటుకు సంబంధించినటువంటి పిల్లర్స్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 4 గేట్లు ఇప్పుడు అక్కడ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, ఆ లాస్ట్లో ఉన్నటువంటి గేట్స్ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా 11,50,000 నీటి సామర్థ్యాన్ని ఇప్పుడు కిందకు వస్తుందంటే నిజంగా అంతటి
ఆ ప్రవాహాన్ని తట్టుకునే విధంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నప్పటికీ ఇంకా సరైనటువంటి ఇంకా ఎక్కువ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైతే కిందకి వెళ్ళేటువంటి అవనగడ్డ ప్రాంతానికి వెళుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏదైతే చప్టాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వంతెనలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాలువలు కావచ్చు, అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. అక్కడ కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అక్కడ కనుక ఆ వంతెనలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కాలువలు కానీ అవి దెబ్బతింటే కనుక అది మళ్ళీ ఇంకో మరిన్ని గ్రామాల్లోకి మరింత ప్రాంతాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. దానికోసం కొన్ని ముమ్మర ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి చర్యలు జరుగుతున్నాయి, మరొకవైపు దానికి సంబంధించినటువంటి చర్యలు, అదేవిధంగా సింగనగర ప్రాంతానికి చెందినటువంటి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రస్తుతం అటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కానీ కృష్ణా ఎక్కడైతే ఈ ప్రాంతంలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ మాత్రం ప్రజలు ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందనేటువంటి ఒక భయం, ఒక ఆందోళన, ఒక రకమైనటువంటి ఆ భయంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ ఏంటి అని అంటే ఇక్కడ కృష్ణాలో ఇటువైపు చూస్తేనేమన్నా